we'll listen from him just for 5 minutes that how this song is running. So he will be explaining this. So let us give a big round of applause. హరే కృష్ణ వాళ్ళకి సమాజానికి భగవంతుడికి కృష్ణ భగవానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు. మీ కుటుంబాల్లో వ్యవసాయం మీద ఆధారపడుతున్న కుటుంబాలు ఎవరైనా ఉన్నారా? సంపూర్ణంగా సుభాష్ పాలేకర్ గారి పేరు ఎంతమంది విన్నారు? కృష్ణ భగవానుడు మనకి అందించిన గొప్ప వ్యక్తిలో శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఆయన విధానాన్ని నేను 2010లో విని నిమిషం వృధా చేయకుండా విన్న తర్వాత అప్పటికి నాకు వ్యవసాయ భూమి లేదు, కొని ఇల్లు కట్టుకోవాలని కోరిక లేదు, అది తగ్గించి చేసుకుని ముందు భూమి కొనాలి తర్వాత ఆవులు కొనాలి అని చెప్పి భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. 2010లో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారికి ఒక ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్త, స్వామి వారికి అభిషేకాలన్నీ జెర్సీ అనే దానితో అభిషేకాలు జరుగుతున్నాయి, అక్కడ దేశవాళి ఆవులు లేవు అని ఒక వార్త వస్తే నా మిత్రుడు నేను కలిసి 4 ఆవులు ఇద్దామనుకుని ఒక శివరాత్రి రోజున స్టార్ట్ చేశాము. ఒంగోలు ఆవులు ఎక్కువని ఎక్కడికి పంపించాలి స్వామి వారికి సంకల్పం చేసుకున్నాము. 4 ఆవులు తీసుకున్న తర్వాత నా మిత్రులు ఆయన మిత్రులు అందరూ కలిసి మేమిస్తామని మిగిలిన 108 ఆవులు పంపించాము. ఆ 108 ఆవులు ఈ ముందు అక్కడ 500 ఆవులు పైన స్వామివారికి అన్ని కూడా అభిషేకాలు తీసుకుంటారు. నేను 2 ఆవులు ఇచ్చినప్పుడు నా దగ్గర 1 ఆవు నా దగ్గర లేదు, బయట తొలుకొచ్చి స్వామివారికి పంపించాను. స్వామివారు నాకు ఇప్పుడు 100 ఆవులు ఇచ్చారు. స్వామికి మనం ఎంత చేస్తే స్వామి మనకు అనిపిస్తాడు. ఇది కాకుండా ఒక మానసిక ధైర్యాన్ని శక్తిని ఎనలేని ఆనందాన్ని ఇస్తాడు. మీలాగిన శ్లోకాన్ రావు కానీ ఈ నేల తల్లికి నష్టం చేయకుండా బతకదాం అనేది నాకు పాలేకర్ గారి ద్వారా స్వతహాగా నేను ప్రకృతిని చిన్నప్పటి నుంచి బాగా ఆరాధిస్తాను. ఒక మహిళ నాకు చెప్పింది ఒక విషయం 1996 మార్చిలో, నీ వల్ల ప్రకృతికి నష్టం లేకుండా నువ్వు బతకాలి అని ఎవరికో చెప్తున్నప్పుడు నేను విన్నాను. స్వయంగా ఉన్నాను చెప్పలే, ఆ మహిళా మూర్తి ఎవరు నాకు తెలియదు. పాలిథిన్ క్యారీ బ్యాగ్, ప్లాస్టిక్ గ్లాసులు మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం 1996లో జరిగిన సంఘటన. మరి అది లేకుండా మీరు బతకాలి, భూమికి నష్టం చేసే వస్తువు మనం వాడకూడదు, మన తర్వాత తరాలు ఈ భూమి మీద బతకాలి అంటే అది భూమిని వాతావరణంలో తేమని పాడు చేసి పొడి వాతావరణాన్ని తీసుకొస్తుంది, దీని వల్ల చాలా ప్రమాదం అని ఆవిడ చెప్పిన 2 నిమిషాల మాటల్లో నేను విని ఆ రోజు నుంచి నేను పాలిథిన్ క్యారీ బ్యాగ్ నా జీవితంలో వాడటం మానేశాను. మొదటి ప్రకృతి గురించి ఆవిడ ఎవరు నాకు ఒక మాటగా నేను అర్థం చేసుకుంటే నాకు నేరుగా ఎవరు చెప్పలేదు. తర్వాత ఈ ప్రాక్టీస్ చేస్తున్న పాలిథిన్ వల్ల ఎంత నష్టం జరుగుతుందని, నా షాపులో పాలిథిన్ లేకుండా చేతి సంచితో వస్తే బిల్లులో 50 రూపాయలు తగ్గిస్తా, లేకపోతే 30 రూపాయలు క్లాసిక్ బ్యాగ్ని 20 రూపాయలకి ఇస్తా, ఇట్లా వాళ్ళు ప్రోత్సహించాలని చేస్తున్నా. కొంతమంది మహిళలకి న్యూస్ పేపర్తో బ్యాగ్ తయారు చేయడం నేర్పించి అది వాళ్ళ దగ్గర మళ్ళీ నేను తీసుకుని వాళ్ళకి ఉపాధిగా ఇస్తున్నా. ఇలా నా వంతుగా చేస్తున్న కాలంలో పాలేకర్ గారి పరిచయం అయ్యాను. అసలు ఆవు ప్రాముఖ్యత గురించి అంతకుముందు ఆవుతో నేను చిత్రకారుని, బొమ్మలు వేస్తా మంచిగా, ఆవు బొమ్మలు వేసేవాడు చిన్నప్పటి నుంచి. కానీ ఆవు వల్ల ఇంత ఉపయోగం ఉందో నాకు తెలియదు. సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఆవులు ఇన్ని గుణాలు ఉన్నాయని
పాలేకర్ చెప్పేంత వరకు, రాజీవ్ దీక్షిత్ చెప్పేంత వరకు భారతదేశానికి ఇంత ఇదిగా ఎవరు చెప్పలేదు. ఏ స్వాములు కూడా అంత వివరంగా చెప్పలేదు. పాలేకర్ గారు తెలుసుకున్న విజ్ఞానాన్ని ఇప్పటి వరకు 48 లక్షల మందికి ఆయన ఒక్కరోజు ఖాళీ లేకుండా గత 35 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వంటలు పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవసాయం వల్ల చాలా నష్టపోయాం. ఏ వ్యవసాయం? హరిత విప్లవం వల్ల. హరిత విప్లవం అనేది భారతదేశాన్ని స్వతంత్రం ఇచ్చిన తర్వాత కన్నా తర్వాత జరిగిన విధ్వంసం చాలా భయంకరమైంది. ఇది దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక్క మనిషి పాలేకర్ కష్టపడ్డాడు. 48 లక్షల రైతులు మార్చారండి భారతదేశంలో. ఆ మాట, ఆ సంఖ్య చాలా పెద్దగా ఉంది కదా, కానీ భారతదేశ జనాభాలో చూస్తే 1% ఇది మహాబాధ. ఎంతమంది ఉన్నాం మనం? 100 కోట్లు బయట ఉన్నాం కదా. 48 లక్షల మందికి విజ్ఞానాన్ని పంచాడు. ఎంతమంది ఆచరిస్తున్నారని మళ్ళీ ఇంకో ప్రశ్న. ఈ రోజున సమాజంలో ఆత్మహత్య చేసుకున్నది ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తులు చనిపోలేదు. ఒక సాఫ్ట్వేర్, ఒక డాక్టరు, ఒక సైంటిస్ట్, ఒక పారిశ్రామికవేత్త, ఇండస్ట్రియలిస్ట్, ఇంజనీర్, వరుసగా ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు. వీళ్ళందరికీ అన్నం పెట్టేది రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మనందరం ఇప్పుడు ఒక గంట లేట్ అయితే ఈ మాటలు వింటాయి, మీకు ఎవరికి ఓపిక ఉండే కదా. అది పండించింది ఒక రైతు, ఆయనకి అన్నం దొరకట్లేదు. ఈ భారతదేశం ఎంత గొప్పదంటే ఏ గ్రామం మీద కూడా ఇంకో గ్రామం మీద ఆధారపడలేదు. ఒక్క ముప్పు మీద ఆధారపడింది. ప్రతిమాన్ని కూడా ఆ గ్రామంలోనే స్వయం సమృద్ధి అయింది భారతదేశం. అలాంటిది ఇవాళ గ్రామం, మండలం, జిల్లా, నగరం దాటి విదేశాలకి వలస కూలీలకు వెళ్ళిపోయారు రైతులు. ఆత్మహత్య చేసుకున్న కూడా రైతులు. నగరాల్లో ఆటో డ్రైవర్గా, ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డు, అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డులు 99% మంది రైతులే. మరి దీన్ని ఎవరు ఫాలో చేయాలి? కొన్ని మనకేమన్నా సూర్యుడు తక్కువ ఉన్నాడా? చక్కని వెలుగునిస్తాడు. ఏ దేశానికి లేదంత వెలుగునిస్తాడు. ఏ పంట పండాలన్నా సూర్యుడు కావాలి. చక్కని భూమి ఉంది, వర్షాలు ఉన్నాయి. ఇన్ని తక్కువ చేసిన వర్షాలు ఉన్నాయి. వీటిలన్నీ నడిపించడానికి కృష్ణ భగవానుడు మనకు అందించిన భూమి ఉంది. ఇందుండి మనం తప్పుదారిలో హరిత విప్లవం వైపు ప్రయాణం చేశారు. హరిత విప్లవం గొప్పదైతే ఇంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? దీనికి ప్రశ్న జవాబు ఎవరి దగ్గర లేదు. హరిత విప్లవం గొప్పదైతే మనం ఇప్పటికీ బయట దేశాల మీద నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటాం? ఆస్ట్రేలియా ఆరెంజ్ అని, లేదా న్యూజిలాండ్ యాపిల్స్ అని, కినోవా అని, కెను అని, ఎన్నో రకరకాల పళ్ళు మనం తెచ్చుకుంటున్నాం. అసలు ఇక్కడి నుంచి బయటికి జరగాల్సిన ఎగుమతులు, కానీ దిగుమతులు చేసుకునే స్థాయికి మనం వచ్చాం. అంటే వట్టి పూజ మనం చేస్తా, పాటలు పాడతా కాకుండా గ్రామాల్లో ఉన్న రైతులకి దీన్ని అర్థమయ్యే రీతిలో పాలేకర విధానాన్ని చెప్పడం అనేది మనం అందరూ చేయాల్సిన బాధ్యత. మళ్ళీ ఇప్పటి వరకు నగరాలకి ఎవరైతే ఈ రైతు రైతు కుటుంబాలు వలసలు పోయారో తిరిగి గ్రామాలకు వలసలు తీసుకురావాలి. అందుకనే నా వ్యాపారాలనే నా తమ్ముడు చూసుకుంటున్నారు. 8 సంవత్సరాల నుంచి నేను ఇలా 2 రాష్ట్రాల్లో 2 గ్రామాలను తీసుకుని అక్కడ సేద్యం చేస్తా. భవిష్యత్తులో ఇది అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ పని చేస్తున్నాను. ఈ భూమి మీద ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. శాశ్వతంగా ఇక్కడ ఎవరు లేరు. కానీ వెళ్ళేటప్పుడు మనం తెలుసుకున్న పాలేకర విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకి ఇది అందించి వెళ్ళాలి. ఏ చెప్పు లేకుండా 100 ఏళ్ళు బతికింది ఈ గ్రామం, ఈ భూమి, ఈ జాతి. అలాంటిది మనం ఏది తిన్నా జబ్బుతో ముడిపడి ఉన్నవాడు. సరైన భోజనం చేస్తే జబ్బు వచ్చేస్తే, రోగాలు వచ్చేస్తే మనకి. ఇదే ఆహారం కలుషితమైంది. ముందు భూమిని బాగు చేయాలి మనం. భూమిని బాగు చేస్తే మనసు బాగుపడుతుంది. భూమి బాగుపడితే పంట బాగుపడుతుంది. పంట బాగుపడితే మనిషి తిని ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉంటే మనసు బాగుంటుంది. అంటే మట్టికి మనసుకి గట్టి సంబంధం ఉంది. అది ఇంత విధ్వంసం చేసిన హరిత విప్లవం అది కాపాడేది ఒక్క గోవు మాత్రమే. ఎవరి వల్ల కాదు. అది ఇన్ని రకాల జంతువులు ఈ భూమి మీద ఉండగా, 4 కాళ్ళ జంతువులు. మరి గోవునే మాతను ఎందుకన్నారు అంటే, గోవు కడుపులో
ఈ భూమి ఉద్భవించేటప్పుడు పోషక వెలుగుతున్న మట్టి ఆవు కడుపులో మాత్రమే ఉండదు, గోమాత కడుపులో. ఆ మట్టి గోమయం, గోమయే వసతి లక్ష్మి. అందుకని మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే పాలేకర్ గారు చెప్తారు, శ్రీకృష్ణ భగవాన్ అనే మొట్టమొదటి శాస్త్రవేత్త అంటారు. గోవర్ధన్, దాని గోవర్ధన్, గోమయాన్ని ఒక చోట వేసి దాని కింద పెద్ద వర్షాలు కరువు కాటకాలు వచ్చినప్పుడు దాన్ని ఎత్తి వాళ్ళందరినీ కూడా జాతిని కాపాడి ఆ భూమయ్య యొక్క దాని పొలానికి పంపించి అప్పుడు పంటలు పండిస్తే వాళ్ళంతా తిన్న ప్రజలు ఒకడు అప్పుడు కృష్ణ భగవాన్ బాగా చూశారు. ఇది అంత పాలేకర్ గారు ఆ 9 రోజులు పాఠంలో చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం జరిగిపోయిన నష్టం గురించి తీవ్రంగా బాధపడాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ భూమి ఎంత గొప్పదంటే 3 నెలల్లో 60 సంవత్సరాల విధ్వంసాన్ని చేరదీయాల్సింది, కేవలం 3 నెలల్లో. ఇక్కడ 35 సంవత్సరాలు ఈ వ్యవసాయ భూమి అంతా కూడా రసాయనాలతో పండించాడు యజమాని నేను కొంతకు ముందు. మరి ఇక్కడ వైవిధ్యం అనేది ఏమీ లేదు. వైవిధ్యం అంటే మనం అందరం బతుకుతున్నామంటే ఈ భూమి మీద జీవరాశుల ఉనికి వైవిధ్యంతో మనం బతుకుతున్నాం. ఆ ఉనికిని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేది ఒక గోవై. గోవు కడుపులో ఉన్న 10 కేజీల పేడ ఒక రోజు పేడని 1 ఎకరానికి వాడచ్చు అని చెప్పాడు పాలేకర్ గారు. నెలకి 30 రోజులు కాబట్టి 30 ఎకరాలు చేయొచ్చు. గ్రామం దాటి ఏ వస్తువుకి రైతు బజార్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు, ఏ వస్తువు కూడా. అది నేను విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏది కొనకుండా ఎలా అవుతుంది అని. నేను 8 సంవత్సరాలు పూర్తయింది, ఇది 9వ సంవత్సరం నేను పూర్తిగా వ్యవసాయం చేస్తున్నాను. ఎంత అనుభవిస్తున్నారంటే మీ అందరూ మళ్ళీ ఇంకోసారి రండి, స్వామివారు చేసుకుని మీ అందరు రండి. నేను పండించిన వాటితో మీకు భోజనం పెడతాను. ఎప్పుడు తిన్నా భోజనం స్వామివారి దయ వల్ల తిన్నాము, మంచి భోజనం. ప్రకృతి నుంచి వచ్చిన భోజనం ఏదైతే ఉందో ఆ రుచి మాధుర్యం మీరు ఆ వండిన ఆహారం కూడా 2 నుంచి 3 రోజులు నేను చెడుపు. 18 రకాల సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా వేరు వ్యవస్థ ద్వారా మొక్కలు పొందుతాయి. ఆ అందించే పని ఆవు పెడలో ఉన్న అతి చిన్న సూక్ష్మ జీవులు చేస్తాయి. వ్యవసాయం చేసేది ఇక్కడ భూమి మీద మనిషి కాదు, జీవరాశులు వైవిధ్యం వ్యవసాయం చేస్తుంది. వాటిని పాడు చేయకుండా రసాయనాలతో చంపకుండా మన ఎరువులు వేయకుండా ఉంటే అవి వ్యవసాయం చేసి మనకి ఫలసాయాన్ని అందిస్తాయి. మనిషి పాత్ర ఈ భూమి మీద ఏమీ లేదు. విత్తనాలు నాటాలి, కోసుకోవాలండి. నేను పండించాను ఏమి కాదు, మనం నాటుతున్నాం, కోసుకు తింటున్నాం. ఇవన్నీ చేసేది అత్యంత సూక్ష్మ జీవులు. 1 గ్రాములో 3 కోట్లు ఉంది, 10 కేజీలు ఎన్నుంటే గ్రాములో 3 కోట్లు ఉంటే దీన్ని 3 కోట్ల దేవతల కింద పోల్చారు మన ఆధ్యాత్మిక గురువులు. అందుకే ఆవు శరీరం మీద అంగంగం మీద 1 దేవతామూర్తులు చిత్రీకరించారు కదా. ఇది ఊరికే సరదాగా మన ఆవు మీద పత్తి కోసం చేయలేదు, మనవాళ్ళు అంతా కూడా చాలా ఆల్రెడీ చేశారు. సైన్స్ ఏం చెప్తుందంటే ఈ దేవతలంటే ఒప్పుకోదు కాబట్టి పాజిటివ్ బ్యాక్టీరియా మానవాళికి ప్రకృతికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఆవు పేడలో ఉందని నిర్ధారణ చేశారు. హిందూ ధర్మం ఏంటంటే ప్రతి జీవిని భగవంతుడితో పోలుస్తాం అనేది మన సంస్కృతి. ఏ జీవిని మనం కొట్టం, శివుడికి పాము ఉంది కదా, వాహనం ఎత్తుంది మెళ్ళ పాము ఉంది, అమ్మవారికి సింహం ఉంది, వినాయకుడి వారికమో వెలుపుంది, కుమారస్వామి ఉంది. ఇవన్నీ కూడా వదిలిపెట్టేస్తే ఒకటి పొడుచుకుని వాళ్ళ వాహనాలకి ఎందుకు పెట్టారంటే ఈ జీవరాశుల్ని మీరు చంపితే మీరు ఇక్కడ బతకలేదని చెప్పడం యొక్క దాని యొక్క అర్థం. శివుడు ఎద్దు మీద తిరిగితే నీ లోకాన్ని చూడగలుగుతాడా చెప్పండి, కాదు కదా. దీన్ని కాపాడుకోవాలని చెప్తాం అంతం లేనగా దీని యొక్క అర్థం. అంటే అన్ని జీవరాశులు కాపాడాలి అనేది చెప్తాం. చెట్టుకి మనం పూజ చేస్తాం, పుట్టకి పూజ చేస్తాం, అవి లేకపోతే మనిషి లేడు. కొన్ని యుగాల పాటు మనిషి లేకుండా ఈ జీవరాశులని ఈ భూమి మీద బతుకుతాయి. మనిషి అవసరం లేకుండా ఇవన్నీ బతుకుతాయి మనిషి అనేవాళ్ళు లేకుండా. కానీ మనిషి ఈ భూమి మీద బతకాలంటే అవన్నీ ఉండాలి,
అవన్నీ లేకపోతే మనిషి కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు. మనిషి లేకుండా కొన్ని యుగాలు బ్రతికేయాలి. అంటే మనిషి ఎంత గొప్పవాడా, మనకి విజ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ విజ్ఞానాన్ని, ఈ జీవరాశిని చంపే హక్కు అధికారం భగవంతుడు మనకు ఇవ్వలేదు. వాటితో కలిసి జీవనం చేయాలి. అప్పుడు ఈ భూమండలం తాపం తగ్గుతుంది, రోజు రోజుకి భూతాపం పెరుగుతుంది. మనం వాడే విష రసాయనాలు, మనం వాడే కార్లు, మనం వాడే ఏసీలు, మనం వాడే జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, స్వదేశీ వస్తువులు మనం వాడాలి. అన్ని స్వదేశీ. ఈ వస్తువు ఎక్కడ తయారైంది, దీన్ని వాడి తయారు చేసింది చేతి వృత్తివాడా, పెట్టుబడిదారి కంపెనీని అని ఆలోచిస్తా ఉంటే భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి అడుగులను మనం ఆలోచించాలి. ఇవన్నీ నేను ఆచరిస్తా మీకు చెప్తున్నాను. ఇలా 18 బస్తాలతో నేను మొదలు పెట్టాను నా వ్యవసాయాన్ని. ఈ జీవం తప్ప నాకు వేరే ఏమీ తెలియదు. అదే భూమిలో నేను 52 బస్తాలు తీసా 8 సంవత్సరాల తర్వాత. ఇలా ఒక చిన్న రైతు ఈ వ్యవసాయం చేస్తే వలసలు ఆత్మహత్యలు ఉంటుంది. ఎంత బాధ, భార్యకి పిల్లకి చెప్పకుండా బావి దగ్గరికి వెళ్తా అని చెప్పి రైతు ఆత్మహత్య చేసుకుంటే, మగవాడివై నువ్వే వాళ్ళు సాకలేకపోతే భార్య పిల్లలు ఎలా సాకుతుంది. ఇలా గడిచిన 15 సంవత్సరాల్లో 2 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా బాధాకరం. అందుకని పాలేకర విధానాన్ని మీరు ఈ హరే కృష్ణ ద్వారా మీరు ఈ ప్రచారాన్ని చేయటం అనేది చాలా చాలా అవసరం. ఇది మనం కలిసి కట్టుగా మనం అందరం కలిస్తే 20-20 కల్లా మనం 3 లక్షల మందిని మనం మార్చాలని నేను సంకల్పం చేసుకున్నా. అది నా ఒక్కరితో కాదు, మీరందరూ కూడా నాలో భాగమే, నేను కూడా మీలో భాగమే. మీరు మాట సాయం చేయండి. దీనికి మీరు ఏం అదనంగా ఖర్చు పెట్టలేదు. మీ గ్రామాల్లో ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తారో వ్యవసాయం అనేది, ఇంటి మందం కోసమే పండించుకోమని చెప్పండి. ఎక్కువ ఆలోచించదు, 4 ఎకరాలు చేస్తా, 10 ఎకరాలు చేస్తా. మీ ఇంటి అవసరాలు తీర్చడానికి మాత్రమే పండించుకోండి. దాంట్లో పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, నవ్వుతారు, ఇవన్నీ పక్కన పెట్టి పంట పడకపోతే నవ్వుతారు అనేది ఒక భయం చాలా మంది రైతుల్లో. మనం హాస్పిటల్కి వెళ్తాం అనేది అవమానం కదా, అది అవమానమే కదా. అవమానం ఉంది, చాలా తక్కువ అవమానం. నవ్వితే ఏముంది, ఆయన పళ్ళు కొంచెం కనపడితే మనకి అంతే అంత నుంచి ఏం చేస్తుంది. అందుకే ఇలా మీరు ధైర్యం చెప్పి ఆ చిన్న రైతుకి వాళ్ళు పండించేవి మొదటి సంవత్సరం 15-18 బస్తాలే వస్తుంది ఇలా చేస్తే. మీరు కొనుక్కోండి కావాలంటే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 రూపాయలు ఎంట్రీ ఫీజు అంటాడు, దానికి కట్టకుండా అక్కడ బార్గెన్ చేస్తావా? రైతు దగ్గర ఎందుకు చేస్తారు బార్గెన్? కొంచెం ఎక్కువైనా సరే ఆ రైతు దగ్గర తీసుకోండి. మీరు నేరుగా వ్యవసాయం చేయకపోయినా ఆ రైతుల దగ్గర పండించే మీరు తీసుకుంటే, వ్యవసాయం లేని కుటుంబం ఇలా వాళ్ళకి మద్దతు ఇస్తే, మనం అందరం కలిసి ఒక మాట సాయం చేసి భారతదేశంలో మన 2 ఉభయ రాష్ట్రాలు హాస్పిటల్ లేని సమాజం నేను చూడాలి. ఏదన్నా కాలు చెయ్యి ఎరిగితే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ తిన్న తిండి ద్వారా, తిన్న ఆయిల్ ద్వారా, తిన్న మిర్చి పౌడర్ ద్వారా ఎసిడిటీలు క్యాన్సర్లు వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఎంత బాధాకరం. ఆహారం విషమైపోతే ఎంత బాధాకరం. ఎందుకంటే దీని మీద మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాము. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, నాకు 10 నిమిషాలు టైం అన్నారు. నేను చెప్పకుండా పోతే విత్తనం ఉంది, విత్తనంలో చాలా గుణాలు ఉంది. గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తినాలి, కాన్పు సాధారణ కాన్పు అవుతాకి ఏం చేయాలి, ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే చాలా ఉంది. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఈ సృష్టిలో కాన్పులు అన్నీ సాధారణంగా అవుతున్నాయి, మానవులు కావట్లేదు. మరి మనం అందరం కూడా సిద్ధం లేకుండానే జన్మించాం. మరి ఇప్పుడు ఈ రోజున ఏం నేర్చుకున్నాం, ఏం డెవలప్ అయ్యాం, దీనివల్ల ఏం జరుగుతుంది, టెక్నాలజీ ఎంత కావాలో ఆ పరిమితి మనం మించి ఆలోచన చేస్తున్నామో అనిపిస్తుంది. నేను చదువుకోలేదు కానీ ఇంత టెక్నాలజీ అవసరం లేదేమో అనిపిస్తుంది. 60 నుంచి 100 సంవత్సరాలు మనం బతుకుతాం. దీనివల్ల ఒక పక్షి సాధారణంగా కాన్పు కావుతుంది, ఒక ఆవు చక్కని జన్మనిస్తుంది, అక్కడెక్కడ సిజరింగ్ లేదు. మనిషికి సిజరింగ్ ఏంటి, విచిత్రం కదా. తిన్నది ఆహారము ప్రకృతిలో లేని ఆహారం మనం తింటడం వల్ల మనం ప్రకృతిలో వచ్చి ఎప్పుడో పక్కన జరిగిపోయాం, జరిగిపోయి టెక్నాలజీలోకి వచ్చాం. టెక్నాలజీలో వచ్చి ప్రకృతి వచ్చిందా, ప్రకృతి నుంచి టెక్నాలజీ వచ్చిందా? మరి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు టెక్నాలజీ కదా, ప్రకృతి
అందుకనే దీనికి ఈ భగవంతుడు ఏం చేశాడంటే కృష్ణ భగవానుడు ఈ మనిషికి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు ఎలాంటి ఆహారం కావాలి శరీరానికి అనేది డిజైన్ చేశాడు. ఫస్ట్ డిజైన్ రాయడం మనం మూడు పూట్ల ఆకలి వేసినప్పుడు గౌ అది తినేయటం కాదు. రకరకాల ఆహారాలు ఇచ్చాడు, విత్తనాలు ఇచ్చాడు. ఒక వరిలోనే 600,000 విత్తనాలు ఇచ్చాడు. ఇప్పుడు మనం తినే భోజనం సైంటిస్ట్ తయారు చేసిన భోజనం తింటున్నాం, భగవంతుడు తయారు చేసిన భోజనం కాదు. భారతదేశంలో అతి గొప్ప రాష్ట్రం ఏదైనా బతికి కల్చర్ ఉందంటే అది ఒరిస్సా ఒక్కటి మాత్రం. ఒరిస్సాలో మనలాగా నంపర్లాడి ఆ హైబ్రిడ్ విత్తనాలు విదేశీ వస్తువులు ఏది వాళ్ళు. అందుకనే అక్కడ సకాలంలో వర్షాలు పడితే అక్కడ రైతు ఆత్మహత్యలు లేవు, అక్కడ ఎవరు వలసలు పోవట్లేదు రైతులు. మనం ఇక్కడ తిరుపతి స్వామివారికి మనం ఎంత నైవేద్యం చేస్తున్నాం కానీ పెట్టేదంతా కూడా హైబ్రిడ్ కెమికల్ విత్తనం. ఆయన సృష్టించుకున్న విత్తనం ఆయనకి మన నైవేద్యం పెట్టట్లా, మనం సృష్టించుకున్న విత్తనంతో పెట్టడం. మనం సృష్టిస్తాం దేవుడు ఆయన, కానీ మనం సృష్టించిన విత్తనంతో ఆయనకి భోజనం పెట్టి నాకు మా కొడుకు మంచి మార్కులు కావాలి, ఐఏఎస్ సెలెక్ట్ కావాలి, పంటలు బాగా పండాలి కోరుకుంటే ఎలా జరుగుతుంది అంటారు వాళ్ళు వరిస్తా వాడు. వాళ్ళ పూరి చెగడానికి మూడు పూట్ల ఒక విత్తనాన్ని భోజనం పెడతారు, రకరకాల విత్తనాలు మూడు రకాలు. మళ్ళీ ఆ విత్తనం పెట్టాలంటే సంవత్సరం కాలం పడుతుంది, రేపు ఇంకో మూడు రకాలు, ఆ మరుసటి రోజు మూడు రకాలు. ఇన్ని రకాల విత్తనాలు వాళ్ళు దాచుకున్నారు దేశీయ విత్తనాలు. ఆ దేశీయ విత్తనాలు మీరు ఎవరికీ తెలియదు, ఆ ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క గుణాలు ఉన్నాయన్నమాట. గర్భం దాల్చిన తర్వాత ఆ శ్రీమూర్తికి ఆ విత్తనం పెడితే సాధారణ కాంతి పొందుతుంది. అసలు బియ్యంలోనే అది ఉందని మీకు ఎవరికైనా తెలుసా? పోనీ ఏ సైంటిస్ట్ కన్నా తెలుసా? దీన్ని మనం ప్రచారం చేయాలి. సాధారణ కాన్పు అయిన తర్వాత కూడా ఆ బియ్యం పెడితే ఒకవేళ తల్లికి ఇద్దరు కమల పిల్లలు పెడితే ఇద్దరికి సరిపడే పాలు తల్లి దగ్గర ఒకప్పుడు దేవుడు ఏది కొరత లేకుండా తయారు చేసిన తర్వాతే మళ్ళీ సృష్టించాడు ఈ భూమి మీద. మనం ఏది కనిపెట్టాల్సింది భూమి మీద ఏమీ లేదు, పాడు చేయకుండా ఉంటే చాలు. మనం అందరం వ్యవసాయంలో ఉన్నామో లేదా లేకపోయినా కలిసి పనిచేసి మన రెండు రాష్ట్రాలు క్యాన్సర్ బాధ నుంచి హార్ట్ అటాక్ బాధ నుంచి బయటపడాలి. పంజాబ్ 370 మంది రోజులు చనిపోతున్నారు, రెండే రెండు, ఒకటి హార్ట్ అటాక్, ఒకటి క్యాన్సర్. మన రెండు రాష్ట్రాలు ఎంతమంది చనిపోతున్నారో మీకు ఐడియా ఉందా? 270 మంది. దీంతో 45 సంవత్సరాల వాళ్ళు 80% ఉన్నారు. మీ ఇళ్లలో ఎక్కడే సరే వాళ్ళ రిపేర్డ్ ఆయన ఉంటే దాన్ని తీసుకెళ్ళి డ్రైనేజీలో కొనేది ఎక్కడ అవుతుంది? అది మీకు తినేది ఒక క్రూడ్ ఆయిల్, ఒక బీటీ కాటన్ ఆయిల్తో తయారు చేసింది. పల్లీలు ఎంత రేట్ ఉందో మీకు ఒక్కరికి ఎవరికి తెలుసా? ఒక కేజీ గ్రౌండెడ్ ఆయిల్ రావాలంటే 3 కేజీలు పల్లీలు వాడాలి. అంటే ఎంత కాస్ట్? 330. ప్రాసెస్ అంతా ఒక 50-60 రూపీస్, అంటే అరౌండ్ 360-380 రూపీస్. మీకు పల్లీ రిఫైండ్ ఆయిల్ ఎంత? అంటే మన మీద ప్రేమ, మన మామ ఆయన చదువుకున్న చిన్న లెక్కలు మనం మర్చిపోయాం. మనం అందరం దీన్ని ఎదిరించి ఏం తింటున్నాం మూడు పొట్ల, అందరం చదవాలి, డబ్బు సంపాదించాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. కానీ మూడు పొట్ల తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందని మర్చిపోయాం. బీటీ కాటన్ 50 లక్షల ఎకరాల్లో జరుగుతుంది, అది విషం. ఆ కేక్ ఆవులకి దాణా గింజలు పెడుతున్నారు, ఆవు చాలా ప్రమాదం అవుతుంది, ఆ పాలు కూడా మంచిది కాదు. రెండు, ఆ బీటీ కాటన్ ఆయిల్ మనం తింటున్నాం, హోల్సేల్లో 65 రూపాయలకి ఇస్తున్నాడు కేజీ. 310 రూపాయలు పల్లి అయితే వాడు ఎలా ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. 45 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వస్తుందంటే మనం తెలియ డిఫరెంట్ ఆయిల్. ఎందుకంటే వాళ్ళు చాలా మిషనరీ టెక్నాలజీ అందుబాటులో వచ్చినాయి. యూట్యూబ్లో ఏమి ఉంటాయి రకరకాలుగా అన్ని చూస్తున్నారు చాలామంది. ఆ మిషన్ పెట్టుకునే సరే మీరు కాటన్ ఆయిల్ ఇవి వాడకుండా పల్లి నూనె, కొబ్బరి నూనె తీసుకుని మీరు తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్ద నేర్చుకోవాల్సిన విద్య కాదు, ఊరికే ఒక రోజు నేర్చుకోవచ్చు. ఇలాంటివి మీరు చేసుకుని తినాలి. మనం దృష్టి అంతా కూడా మనకి మంచి ఆహారం ఇస్తున్నాం అనుకుంటున్నాం, ఎవరు మంచి ఆహారం ఇవ్వట్లేదు. వాళ్ళు వాళ్ళు డబ్బు సంపాదించడానికి మనం బలవుతున్నాం. అందుకని మీరు ఈ భక్తితో పాటు ఈ సేవ, స్వామివారి సేవతో పాటు
మూడు పూట్ల ఏం తింటున్నావు అనేది ప్రశ్న వేసుకోండి మీరంతా. అది వేసుకుని మీ దైనందిన కార్యక్రమాలు అన్నీ చేయండి. ఈ రోజు నుంచి ప్రకృతి వ్యవసాయం మీద ఆలోచనలు పెట్టుకుంటా పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన ఇంకా మీకు ఏమైనా చిన్న డౌట్ ఉంటే చెప్పండి, నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నాను. సో ఇంతకున్నట్లాగా మనకు బేసిక్గా ఏదైనా పంట వేసాము ఇమీడియట్గా అటాక్ చేస్తున్నాయి. ఈవెన్ మొక్క దశలో ఉన్నప్పుడే హ్యూజ్ లెవెల్ అంటే మొక్క పైకి వస్తూనే దాన్ని మొత్తం కంప్లీట్గా చేసినప్పటి నుంచి ఆ టైం నుంచి మనం మీకు కొత్తగా వ్యవసాయం చేద్దాం ఉన్నప్పుడు మొట్టమొదట మనం ఆలోచించి ఇండిజినియస్ సీడ్ లోకల్ సీడ్ వాడాలి. దీనికి భగవంతుడు డిజైన్ చేశాడంటే ఇక్కడ స్థానికంగా రోగ నిరోధక శక్తిని తట్టుకునే శక్తిని ఇచ్చాడు. ఆ సీడ్ వాడకుండా మీరు హైబ్రిడ్ విత్తనాలు వాడితే దాంట్లో రెసిస్టెన్స్ బాగుంటుంది. హైబ్రిడ్ అనేది ఒక నాటకం అనమాట. అది ఏంటంటే అధిక దిగుబడి అని చెప్పి సైంటిస్ట్ తయారు చేశారు. మీరు ఇప్పటికీ ఒకసారి ఆలోచించండి, ఏ సైంటిస్ట్ కూడా ఒక వంగడం తయారు చేసి ఈ వంగడంతో మీకు అధిక ఆరోగ్యం అని ఏ సైంటిస్ట్ అని సమాజానికి చెప్పాడా? అధిక దిగుబడి అన్నాడు అంటే మనకి డబ్బు ఆస్తి చూపిస్తాడు కానీ ఆరోగ్యం ఆస్తి చూపించట్లేదు. ఆరోగ్యం సైంటిస్ట్ లేదు, అది భగవంతుడే ఇస్తాడు. ఎందుకంటే భగవంతుడు తయారు చేసేది లోకల్ సీడ్ సైంటిస్ట్ తయారు చేసేది హైబ్రిడ్ సీడ్ భగవంతుడు సైంటిస్ట్ ఒకడైనా ఎప్పటికైనా ఎప్పటికీ కాదు. అందుకనే సైంటిస్ట్ తయారు చేసిన హైబ్రిడ్ విత్తనాలు నాలుగు గోడల మధ్యన తయారు చేసే ల్యాబొరేటరీలో అది ప్రకృతిలో ఇమ్మడలేదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా, మనం అందరం శాకాహారులమే కానీ తెల్ల కోళ్ళు అమ్ముతూ ఉంటారు మార్కెట్లో, కానీ ఈ ఈ మైదానంలో వదిలేయండి, భగవంతుడు ఇచ్చిన ఊరు కూడా వదిలేయండి, రెండుకి భోజనం పెట్టద్దు నీళ్లు పెట్టద్దు. కానీ ఆహారం ఎలా సంపాదించుకోవాలో ఊరు కూడా తెలుసు. ఆ కాళ్ళతో లాగి అక్కడ గింజల పురుగులు తినేసి పడుతుంది, తెల్ల కోడి ఎలా పడుతుంది. ఆ యజమాని రావాలి, నీళ్లు పెట్టాలి, మందు ఇవ్వాలి, ఆ పారంలో పెంచాలి. సైంటిస్ట్కి భగవంతుడికి ఉన్న తేడా. అందుకనే మీరు దేశీయ విత్తనం ఎంచుకున్నప్పుడు దానికి సహజంగానే రోగ నిరోధక శక్తి అనేది ఉండదు. ఈ విత్తనం అనేది కీలకం ఇక్కడ. తర్వాత అడవిలో మనం అందరం చూస్తున్నాము, చింత చెట్టుకి ఎప్పుడైనా తెగులు వచ్చిందా? చింత చెట్టు పండించే రైతున్నాడా? లేదు. ఈ 100 కోట్ల జనాభాకి చింత చెట్టు అనేది సహజంగా ఏ చెట్టుకి కూడా మీరు కాయలు లెక్క పెట్టలేరు, అన్ని కాయలు ఉంటాయి. అక్కడ సైంటిస్ట్ లేడు, సైంటిస్ట్ దాని జోలికి వెళ్ళా. ఎందుకంటే ఎక్కువ చింతపండు వాడడం కదా, ఇంట్లో 1/2 కేజీ వాడతాం. ఇదే మీరు 100 కేజీలు అనుకో సైంటిస్ట్ వచ్చేస్తారు. అలాగే సీతాఫలం, తాటికాయల దగ్గర కూడా సైంటిస్ట్ రాలా. తాటికాయలు ఎప్పుడు కృషి చూసారా? ముంజికాయలు ఎప్పుడు కాస్తారే ఉంటుంది కదా. మరి అది సరిగ్గా లేదు, దానికి డిసీజ్ వచ్చిందని ఎప్పుడైనా అన్నారా? సంవత్సరం కాలధర్మం ప్రకారం వస్తుంది. అది భగవంతుడు సృష్టించడానికి ఏరికి తెగుళ్ళు రావు, మనిషి సృష్టించడానికి తెగుళ్ళు వస్తుంది. అందుకనే మీరు వ్యవసాయం చేస్తే దేశీయ విత్తనాలు అందుబాటులో ఉంటాయి నా దగ్గర. మీకు మీరు మీ బంధువులు ఎవరు చేసినా వాళ్ళకి నా నెంబర్ ఇవ్వచ్చు. నాకు సెల్ ఫోన్ ఉండదు, ల్యాండ్ అయినాయి, కావాలంటే గుర్తుపెట్టుకోండి, నా కార్యాలయం నెంబర్ చెప్తాను. 0402765433 7. ఇంకొక నెంబర్ 0402763586777. మార్చిలో ఒక పండగ చేస్తున్నాము, స్వామివారికి కూడా చెప్తాను, మీరందరూ కూడా రావాలి. ఈ పండగ ఏంటంటే 3 రోజుల్లో 10,000 మందిని ఒక చోట కలుపుతున్నాం. 2 రాష్ట్రాల్లో ఇలా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు 6,000 మంది రైతులు ఉన్నారు. నేను నాకు అవకాశం ఇచ్చిన పాలేకర్ గారు కానీ కృష్ణమగారు కానీ వాళ్ళ ద్వారా నేను ట్రైనింగ్ 6,000 మందికి ఇచ్చాం. వీళ్ళల్లో చాలామంది ఈ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తాం, ఒక మంచి మైదానంలో. ఈ ఆహారం తిందాం అనుకున్న వాళ్ళు నగరంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి రైతులకి ఒక అనుసంధానం చేసే ఒక వేదిక చేస్తున్నాం. నేరుగా రైతు వినియోగదారుడితో కలవాలి, వినియోగదారుడు నేరుగా రైతుతో కలవాలి, మధ్యలో ఎవరు ఉండకూడదు. ఈ క్రమంలో 3 రోజులు భోజన పండుగ చేస్తున్నాం.
ఆ భోజనంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, రుచి ఏంటి అనేది ఎవరైనా వచ్చి భోజనం చేయొచ్చు. ఆ భోజనం చేసిన తర్వాత ఆ రుచి, రోజు తిన్న రుచికి శరీరం ఎంత సౌకర్యంగా ఉందో తెలుస్తుంది. అప్పుడు ఆ విత్తనం యొక్క గుణగణాలు ఆ రైతు చెప్తాడు, ఆయన ఫోన్ నెంబరు, గ్రామం, మండలం, జిల్లా, మీరు ఎక్కడ ఉండొచ్చు, ఆ రైతు కూర్చోడు, వాళ్ళ వివరాలు మీ అన్నకి అప్పుడు ఉండి ఆయనకి వచ్చి మీరు అలా. వీళ్ళందరూ కూడా ఒక మీలాగా ఆధ్యాత్మిక స్థితిలో రైతులే. ఏ తప్పు వాళ్ళ జీవితంలో కలలో కూడా ఊహించారు. అంత నేరుగా మీరు ఆ విత్తనాలు వాళ్ళ దగ్గర ఆ భోజన వస్తువులన్నీ తీసుకోవచ్చు. అలా కలపాలనేది ఒక సంకల్పం చేసుకున్నాను. ఇది మనం వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తాం. ఈ రోజు నుంచి మీరందరూ హరే కృష్ణతో పాటు ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని యూట్యూబ్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, అవన్నీ చూడండి. మీరు నేరుగా వ్యవసాయం చేయట్లేదు, చేస్తున్న వాళ్ళకి భరోసా అనేది ఇస్తాం అనేది మాట సాయం చేస్తా ఉండండి. మీరు ఈ అవకాశం ఇచ్చిన స్వాములు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హరే కృష్ణ.